ఇక్కడ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన లోకేష్ ఢిల్లీకి వెళ్లి కూర్చున్నాడని అక్కడ లోకేష్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కాకాని అన్నారు. టీడీపీ నేతలకు సిగ్గు ఉంటే ప్రధానమంత్రి కార్యాలయం ఎదుట కంచాలు మోగించాలని లేదా ఆదాయ పన్ను శాఖ లేక ఈడీ కార్యాలయం ముందు కొట్టాలంటూ చురకలు అంటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ లో కూడా అక్రమాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు చేపట్టిన నిరసన కార్యక్రమాలలో భాగంగా ఈలలు వేసి డప్పులు కొట్టి టీడీపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో పెట్టిన 42 కేంద్రాల్లో ఒక్క కేంద్రంలోనైనా ఇన్వాయిస్ తీసుకురాగలరా అని మంత్రి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీకి ఎందుకు చేరాడు? ఏదో ఒక రకంగా వ్యవస్థను మేనేజ్ చేసి అప్పను బయటకు తీసుకురావాలని కొడుకు పోయాడు. ఆడెక్కడ దాక్కున్నాడు తెలియలేదు. తీరా ఆయన మామూలుగా ముద్ద అయ్యేటప్పటికి కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన మళ్ళీ ఆడు చేరి బేకరాలు పలికాడు. నేను చెప్పేది పాపం కొంతమంది తెలుగుదేశం కోవట్లు బీజేపీకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు. మీరు కొట్టాల్సింది ఇక్కడ కాదు. మీకు అక్రమమైతే నేరుగా రాష్ట్రపతి భవన్ దగ్గర నిలబడండి, లేదా హోమ్ మినిస్టర్ దగ్గర నిలబడండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు నిలబడండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ మోగించండి. ఇదిగో మేము అవినీతి చేయలేదు, మీరు మా మీద ఎంక్వైరీ ఏ ఎంక్వైరీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మేము కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకోము, దాన్ని తప్పించుకోము అవినీతిని, కాబట్టి మేము విచారణ ఎదుర్కొంటాం, కాబట్టి ఈ కేసులో మీరు మా మీద విచారణ వేయండి అని చెప్పి అక్కడికి పోయి కొట్టాలి. మీరు మీకు సిగ్గుంటే మీరు కొట్టాల్సింది అక్కడ, లేదనుకుంటే ఈరోజు ఐటీ ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీ ముందు చెప్పాయో, మీరు మీ ఎంపీలు అందరు వెళ్ళి అవినీతి నిరోధక శాఖ 3 ఏళ్ళు దాదాపుగా దీని మీద విచారణ జరిపి ఇదిగో చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని కేంద్ర ప్రభుత్వం సంస్థగా ఉన్నటువంటి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిందే వాళ్ళ ముందు పోయి కొట్టాలి మీరు, లేదనుకుంటే ఈడీ వచ్చిందే ఈడీ ముందు పోయి కొట్టాలి మీరు. మీకు అక్కడ కొట్టేటువంటి ధైర్యం లేక ఏమీ చేయలేక ఈరోజు రకరకాలుగా మాట్లాడతా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి మీరు ఈరోజు ఏదో విధంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, నిన్నటిదాకా ప్రగల్భాలు బరికేట్ నేను చెప్పా, మీరేం చెప్తున్నారు? అసలు ఇన్నర్ రింగ్ రోడ్ లేదు, అటప్పుడు స్కామ్ ఏం జరిగిందన్నారు. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ జరగలేదు, ఇన్నర్ రింగ్ రోడ్ మార్కింగ్ లో మామూలుగా అలైన్మెంట్ లో మేము దోచుకున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. మీరు ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిందని అనటంలే, ప్రతి దగ్గర అదే మాట చెప్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిందని చెప్పడంలే, ఇన్నర్ రింగ్ రోడ్ పనే జరగలేదు. మీరు ఏ విధంగా లింగమనేనికి సంబంధించినటువంటి పొలాలు ఇంకొకరి పొలాల్లో ఉన్నటువంటి వాటిని తప్పించి అక్కడ ఉన్నటువంటి భూములు లాక్కుని దళితులకు అన్యాయం చేసి దానికి సంబంధించి ఈరోజు మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాంట్లో బొద్దాయిగా ఉండేటువంటి వాడు పారిపోయి ఢిల్లీలో తలదాచుకుని అక్కడ ఉంటా ఆయన మరలా ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలికేటువంటి పరిస్థితి. అప్పుడు మరలా చెప్తున్నాం, ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు అవినీతి అనేటువంటిది మనం చూసినటువంటిది ఘోరంతా, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కొండంతా, వెలుగులోకి వచ్చింది ఘోరంతా. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు మూటికి ముమ్మాటికి ముద్దాయే దోషే, ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి వాడే. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఆధారాలతో 3,700 కోట్ల రూపాయలు పిల్లలకు సంబంధించి ఎటువంటి టెండర్ లేకుండా నేను ఇస్తానని చెప్పి ఏదో ఒక డూప్లికేట్ కంపెనీ సిమెంట్స్ పేరుతో ఫ్రోడ్ చేసి అది సిమెంట్స్ ఇండియా అన్నట్టుగా పాపం భ్రమ కల్పించి దాని ద్వారా పాపం నిరుద్యోగులకు మేము శిక్షణ ఇస్తామని చెప్పి 3,700 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి 370 కోట్ల రూపాయలు స్టేట్ కరెదాన్ అని చెప్పి మీ అబ్బ సొత్తులాగా అప్పనంగా దోచుకుని 370 కోట్ల రూపాయలు ఈ రోజు దానికి సంబంధించి మీరు డ్రా చేసుకుని 90% వాళ్ళు పెడతారంటే దానికి సంబంధించి సిగ్గు మారినటువంటి మీరు చెప్పాల్సింది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు తిరిగేటువంటి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి రండి. ఏ సెంటర్లో ఎంత ఇచ్చారా? మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 370 కోట్లు ఎంత దోచుకున్నారో 10%, ఆ 90% ఏమైంది? ఈ 10% ఏమై చంద్రబాబు నాయుడు ఆ 90% చూపించి 10% దోచుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? దాని మీద మాట్లాడేటువంటి ధైర్యం లేకుండా ఏదో 4 మిషన్లు ఎక్కడో దగ్గర చూపించేది అంతా జరిగిపోయింది అంతా సక్రమంగా ఉందని చెప్పి చెప్పడం మీకు సంబంధించినటువంటి పచ్చ మీడియాలో అదేదో పెద్ద వార్తలాగా సిగ్గుపడా రాసేటప్పుడు మీకు చేయి రావడానికి కూడా ఆలోచన చేయాలి. అయ్యో నిరుద్యోగులకు సంబంధించినటువంటి సొమ్ము దోచుకున్నటువంటి వాటి గురించి మనం సక్రమం మనం ఎట్రాయగలమని మర్చిపోయారు. అందరు కలిసి దోచుకున్న దానికన్నా ఈరోజు పాప నిరుద్యోగులు అయ్యో మా పేరుతో దోచుకుని మాకు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనేటువంటిది పెద్ద బాధ కలిగించేటువంటి అంశమైంది వాళ్ళకి. అందుకనే ఈరోజు నేను చెప్తున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్ లో అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. ఫైబర్ నెట్ కు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా చెప్పాం, ఈరోజు రేపు అదే చెప్తారు. ఫైబర్ నెట్ లో మీరు ఇవ్వనటువంటివి కొన్ని, నాసిరకంగా ఇచ్చినటువంటివి కొన్ని, మీరు ఏ విధంగా చేశారు?
క్రాంప్టన్ గ్రీవ్స్కి సంబంధించినటువంటి ఎల్ఈడి బల్బ్ 4000 రూపాయలు అవుతుంది, అదే చైనాస్ కంపెనీది 400 రూపాయలకు వస్తుంది. మీరు మేము ఎల్ఈడి ఇస్తామని 4000 రూపాయలు కంపెనీ చేసుకొని మీరు 400 రూపాయలు బల్బ్ ఇచ్చినట్టుగా ఫైబర్ నెట్లో అతి తక్కువగా డూప్లికేట్ అనేటువంటివి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఏదో ఫైబర్ నెట్లో మీరు దోచుకున్నారనేటువంటిది సాక్ష్యాధారాలతో సహా అసెంబ్లీ వేదికగా చూపించాం ప్రజలకి. కాబట్టి చంద్రబాబు నాయుడు దోపిడీ అనేటువంటిది విచ్చలవిడిగా సాగింది 2014 నుంచి 2019 దాకా అని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా నిన్న పాప నాకు గుర్తొచ్చింది వినాయక నిమజ్జనం. వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తామంటే సాధారణంగా వినాయక నిమజ్జనం రోజు అయ్యా నీ ప్రతిమని మా ఇంట్లో ప్రతిష్ఠించుకుంటాం, విగ్రహాన్ని రోజు మేము నైవేద్యం చేయడం హారతి ఇవ్వడం కష్టం కాబట్టి వినాయక విగ్రహాన్ని బొమ్మను తీసుకెళ్లి నిమజ్జనం చేయనేటువంటిది ఆనవాయితీ. అదే రోజు వెళ్ళేటప్పుడు పాపం ఏళ్ళు కొడతారు, తీన్మార్ కొడతారు, రకరకాలైనటువంటి వాయిద్యాలు వేస్తారు, ఆనందంగా తీసుకెళ్లి దాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసేటప్పుడు నిమజ్జనంలో ఆనందంగా భక్తులు కొట్టేటువంటి అన్ని నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడుకి సంబంధం కొట్టారు. అంటే ఏం చేశారు మీరు, చంద్రబాబు నాయుడిని వినాయకుడిని ఏ విధంగా ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకుని ప్రతిష్ఠించుకొని బొమ్మను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారో అటు చంద్రబాబుని జైల్లో పెట్టి ఏళ్ళు డప్పులు డ్రమ్ములు కొట్టుకుంటా మీరు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని నిన్నత నిమజ్జనం చేసి వచ్చారు. వినాయక నిమజ్జనం రోజే దేవుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుని ఏదైతే బొమ్మని నిమజ్జనం చేస్తామో మీరు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి సంతోషంగా ఈ దరిద్రం పోయిందా మనకి ఈ దరిద్రుడు పోయాడు అన్నట్టుగా పోయి ఆ చంద్రబాబు నాయుడు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని నిన్నత నిమజ్జనం చేసి వదిలిపెట్టారు. కాబట్టి మీరు చేసేటువంటి భగవంతుడు కూడా వినాయకుడు కూడా మీకు అటువంటి ఆలోచన ఇచ్చాడు, నాతో పాటు నా బొమ్మతో పాటు చంద్రబాబు రాజకీయ జీవితం నిమజ్జనం అయిపోవాలని చెప్పి, లేకపోతే సిగ్గేనే ఉండాలి. ఏమి సాధిస్తే మీరు ఏళ్ళ కొట్టాలి, ఏమి సాధిస్తే హారాలు కొట్టాలి, ఏమి సాధిస్తే డప్పులు డ్రమ్ములు కొట్టాలా? పాప ఆమె దగ్గర భువనేశ్వరి దగ్గర నుంచి బ్రహ్మిణి దగ్గర నుంచి గంట కొట్టేవాడు ఒకడు కొట్టిన గంటలు చాలు కదా, ఇప్పుడు దాకా కుమ్మదిలు పెట్టారు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలకు సంబంధించినటువంటిది, ఇంకా ఏం కొడతారు? అధికారంలో లేకపోయినా కూడా ఈరోజు మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి అన్ని విధాల మేము చెప్పేది చంద్రబాబు నాయుడు అన్ని విధాలా దోచుకున్నాడు, దోపిడీ చేశాడు, ఇది వాస్తవం. కట్టుకథలు చెప్పడం మానండి, అబాస్ పాలు కాకండి. ప్రజలకు మీరే ఈరోజు మేము చేసినటువంటిది వాస్తవం అనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తున్నారు. నేను మరలా మీకు చెప్పేది, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాంలో 42 సెంటర్లు పెట్టామన్నారు. ఏ సెంటర్లోనైనా ఒక్క ఇన్వాయిస్ ఇదిగో మీకు ఇచ్చినటువంటి దానికి ఇంత రేటు ఉంది అని చూపించేటువంటి కాగితం తీసుకురండి. తీసుకుని రాలేదు, జరిగింది మోసం, దోచుకున్నది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీరు గమ్ముగా ఉంటే బాగుంటుంది తప్ప మీరు రకరకాలైనటువంటి ధర్నాలు చేస్తా ఉంటే మీ ధర్నాలకి మీరు సిగ్గుతో తలదించుకోవాలి. పది మందిని నియోజకవర్గ స్థాయిలో ధర్నాలకు తీసుకోలేకపోతున్నారు. మీరు ఎందుకు రావడం లేదు జనాలు? చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ము దోచుకున్నాడు అనేటువంటిది నమ్మారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈరోజు ధర్నాల్లో పాల్గొనలేకపోతున్నారంటే మరి మన ముఖాలు కూడా ఉమ్మేస్తారు చంద్రబాబు ముఖంతో పాటు అనేటువంటి సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఈరోజు ముందుకు రావడం, మీరు దాదాపుగా ఆయన దేశీయ నేత అనేటువంటి వాడు అరెస్ట్ అయితే పట్టుమని 10 మందిని తీసుకొచ్చి 10 రోజులు ధర్నాలు చేయలేకపోయారు, రిలే నిరాహార దీక్షలు చేయలేకపోయారు. అటువంటి మీరు ఈరోజు ఏదో రకరకాలుగా ఇక్కడ ఎత్తేసారు సోమిరెడ్డి సర్వేపల్లి, ఎందుకంటే జనాలు రావడంలే, అందుకని ఏం చేస్తున్నారు బయట పర్యటిస్తున్నారు. ఆస్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పోదాం, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పోదాం, విక్రమసింహపురి యూనివర్సిటీ తీసుకుని ఒకసారి రూపులు పాలి, ఇంకా సిగ్గు రావాలి కదా నీకు. ఆ సిగ్గుమాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఏందో తెలియపా, అది ఎక్కడ ఏ విధంగా పనిచేస్తుందో తెలియపా, ఏం చెప్తే ఆడకు పోవడం. ఆడపోయిన తర్వాత ఇదిగో ఈ జాన్డీర్ ట్రాక్టర్, జాన్డీర్ ట్రాక్టర్ ఎంత 6 లక్షలు ఉంది, దాన్ని చూపించేది ఇదిగో చూసారా ఈ ట్రాక్టర్ చూసారా, అసలు ఏ మిషను ఎంత చేస్తుంది నీకు తెలిసింది ఒకటే డబ్బులు కౌంటింగ్ మిషన్ల గురించి తప్ప ఇంకే మిషన్ల గురించి తెలుసు నీకు, దాంట్లో నువ్వు నిష్ణాతుడు, దాని గురించి అయితే చెప్పగలవు ఏ విధంగా పెట్టాలా, ఎంతసేపు పెట్టాలా, ఒక నిమిషానికి ఎన్ని నోట్లు లెక్క పట్టింది, ఎంతసేపు లోపల కట్ట లెక్క పట్టింది ఏది చెప్పగలవు. సోమిరెడ్డి ఉండేటువంటి తెలివితేటలు అయ్యి తప్ప ఆ స్కిల్ డెవలప్మెంట్ గురించి నువ్వు శిక్షణ ఇవ్వమంటే ఇవ్వగలవు తప్ప మిగతా ఒకటి ఏం తెలుసు నీకు. అటువంటిది మీరు ఏదో చేయనటువంటిది, జరగనటువంటిది, ప్రజలకు ఏదో జరిగింది అనేటువంటి భ్రమలు కల్పించడం దయచేసి మానండి. మీరు చెప్పినటువంటి విషయాలను వాస్తవాన్ని నేను చెప్పేది మీకు మరలా చెప్తున్నా, విక్రమసింహపురి యూనివర్సిటీ చెప్పి తోక ముడుచుకొని పారిపోయినట్టుగా కాకుండా సిమెంట్స్కి సంబంధించి మీరు ఆదిశంకరాలు చెప్పని మీకు అడిగేటువంటి మాట, మీరు చెప్పినటువంటి 10 కోట్ల రూపాయల యంత్రాలు ఎవరు చేతనో చూపించండి, 10 కోట్ల రూపాయలు విలువ ఉందని చెప్పండి. అదేవిధంగా ఏ కంపెనీ అయినా ఒక విలువైనటువంటి యంత్రాలు ఇస్తే దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు ఉంటాయి, ఒక్క ఇన్వాయిస్ ఈరోజు సిమెంట్స్ కంపెనీ ఇచ్చినటువంటి ఇన్వాయిస్ దాని రేట్ ఎంత ఉందని చూపించండి. ఏమీ లేకుండా ఏమీ చేయకుండా దోచుకున్నటువంటి దాంతో మీరు డ్రామాలు ఆడటం సరైనటువంటి పద్ధతిగా
చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రజల నమ్ము దోచుకున్నటువంటి వాస్తవం కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని చంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।